ఆరావళి పర్వతాల వయస్సు సుమారుగా 670 మిలియన్ సంవత్సరాలు. ఒక వ్యక్తి నక్షత్రాలు ఉదయించడం చూసినట్లయితే అప్పుడు ఆ వ్యక్తి లంబంగా ఎక్కడ ఉన్నట్లు? భూమధ్య రేఖ దగ్గర. మొదటిసారి భూమి గోళాకారంలో ఉంటుందని తెలియజేసిన వారు ఎవరు? అరిస్టాటిల్. మన దేశంలో బౌద్ధులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు? మహారాష్ట్రలో. కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించేటప్పుడు భూమి నుంచి ఏ దిశలో ప్రయోగిస్తారు? తూర్పు దిశలో. బొకారో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. సహారియా గిరిజనులు ఏ రాష్ట్రానికి చెందినవారు? రాజస్థాన్. గురు శిఖర్ పీక్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. భారతదేశాన్ని జనాభాపరమైన డివిడెండ్ ఉన్న దేశంగా పరిగణించడం అయినది. దీనికి కారణం 15 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వారు జనాభా ఎక్కువగా ఉండడం వలన. భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహం కిందికి పడిపోదు. దీనికి కారణం భూమి ఆకర్షణ యొక్క దాని స్థిర గమనానికి అవసరమైన వేగాన్ని సమకూర్చడం.